పందాడు రెండే కాయలు కొయ్యాలి అనేం ఉండదు మనకు. నేనైతే ఒకటి రెండు మూడు ఫైన్ కోశాను, కింద ఒక రెండు కోశాను. గీసుకుంటా గీసుకుంటా పోతా ఉంటే మనకు ఒక గెల అయితే అడ్డం తింపాలి ఫ్రెండ్స్. మనం రెండే కాయలు కొయ్యాలి, ఒకటే కాయలు కొయ్యాలి. కాయలు అయిపోతే భయపడద్దు, కాయలు అయిపోతే కళ్ళకు వస్తుంది తాడు. అట్లా కాయలు అయిపోయి మన కళ్ళు రాంతాడు, మనం ఎందుకు గీయాలి? వేస్ట్ కదా అనవసరంగా. కాబట్టి అట్లనే గీసుకోవాలి మంచిగా నిదానంగా. ఇట్లా గీసుకోవాలి పందాడు, ఎప్పుడైనా తొందరపడద్దు. తొందరపడితే మన కళ్ళుకు రాదు, తొందరపడదు. నిదానంగా గీసుకోవాలి, టైం పడుతుంది. మనకు ఓపిక చాలా ఉండాలి. ఓపిక లేని తాడు గీయలేం. తాడు మీద ఓపుకున్నోడే కళ్ళు గీస్తాడు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. తాడు మీద ఎంత ఓపుకుంటే అంత మంచిది. నేనైతే గాలి పోకుండా ఇది పోకుండా కమ్మాకులను అయితే చుడతాను. నేను కొంతమంది గోన సంచులకు దుడుతూ ఉంటారు ఇప్పుడు. ఇప్పుడు అవసరం లేదు. ఎండాకాలం అయితే మనకు గోన సంచులు అవి వడ్ల బస్తాలు అవి ఇస్తూ ఉంటాం, మనకు అవసరం లేదు ఫ్రెండ్స్.